మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిలక్ వేళలో ధనుస్సెందుకు వారందరూ మామిడి పళ్ళు కొడుతున్నారు ఎవరెవరు మన భరత లక్ష్మణ శత్రుఘ్నులు మన తోటలోనే మామిడి పళ్ళు కాశాయి నేడు మేమంతా మా బాణాలతో వాటిని కొడతాం ఎవరెక్కు సాధిస్తారో చూడాలి అలాగా నీ వందుక ధనుసు పక్కనే పెట్టుకుని నిద్రించావు అవును నా ధనుసు అందించు లేదంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు ముందుగా వెళతారు ఫలాలు సాధిస్తారు సందేహించకు ఎవరు ఇంత త్వరగా లేవరు లేవకుంటే సరే తల్లి నా ధనుసు నాకివ్వ సరే బాబు ఇదిగో నీ ధనుసు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు నీకు చాలా పనులు ఉన్నాయి ముందు స్నాన ధ్యానాలు చేసి భగవంతునికి నమస్కరించు నీ పితృదేవునికి నమస్కరించు పలహారం తిని తర్వాత వెళ్ళు మామిడి తోటకు ఇన్ని చేయాలా అమ్మా మరి ముందుగా ఎందుకు లేపలేదు పరపాటే పద చూడు నా ఫలాలు కింద పడ్డాయి చూడండి ఇవి రాముని ఫలాలు ఇవి భరతుని ఫలాలు హాయ్ నా ఫలాలు పడ్డాయి ఇవి లక్ష్మణుడి ఫలాలు ఎంత ఆనందకరమైన దృశ్యం ఎంతైనా ఈ ఆనందం కొన్నాళ్ల వరకే కదా తర్వాత మనకెక్కడ లభిస్తుంది త్వరలోనే వీళ్ళు గురుకులానికి సాగనున్నారు ఎప్పుడు వసంత పంచమి నాడు ఆనాడే ఈ చిరంజీవులకు యజ్ఞోపవీత సంస్కారం కూడా ఉంది ఆ తరువాత వశిష్ఠుల ఆశ్రమానికి సాగిపోతారు ఇంత తొందరగానా ఈ చిరంజీవులు లేనిదే రాజమందిరం శూన్యమైపోతుంది మీరు మహారాజుతో చెప్పండి కొద్ది దినాలు ఆపమని లేదు వీరి నాపుట సంభవం కాదు ఈ ముహూర్తం విద్యారంభానికి అత్యంత శుభకరమైనది గురుదేవుల ఆజ్ఞానుసారంగా ఆనాడు నలుగురు కుమారులకు ఉపనయన సంస్కారం జరుగుతుంది మాకేం జరుగుతుంది యజ్ఞోపవీత సంస్కారం యజ్ఞోపవీత సంస్కారమా అవును మీకు కేశఖండన చేస్తారు వెంటనే యజ్ఞోపవీత ధారణ చేశాక నలుగురు సోదరులు బ్రహ్మచర్య వ్రతం చేపడతారు మీరు బ్రహ్మచారులై మా నుండి భిక్షనందుకుంటారు ఆ తమరు మాకు భిక్ష వేస్తారా నాకు ఎక్కువ వేయాలి పెద్దమ్మా లక్ష్మణుడే నా బాణాన్ని విసిరేశాడు నా ఫలాన్ని లాగేశాడు నీకు భిక్ష లక్ష్మణుని కంటే రెట్టింపుగా ఇస్తాను కానీ గురుకులానికి వెళ్ళాక ఇలా అన్నదమ్ములు కీచులాడరాదు గురుకులం గురుకులానికి ఎందుకు వెళ్ళాలి విద్యను అభ్యసించడానికి ఇలా చూడండి గురాశ్రమ నియమాలు బహు కఠినంగా ఉంటాయి మహారాజు కుమారులకు సర్వసామాన్యులకు ఎలాంటి భేదభావము ఉండదు సమాన స్థాయిలో అంతా విద్య నేర్చుకోవాలి బ్రహ్మచర్య వ్రతం తీసుకున్న తర్వాత పాన్పుపై పడుకోవడం నిషిద్ధం నేలపై పడుకోవాలి
పాదరక్ష లేకుండా నడవాలి. కుంభవృష్టిలో కూడా ఛత్రాలు ఇవ్వబడవు. సదా గురువుల సేవే చేయాలి. గురువుల సేవ ఎలా చేయాలి? గురువు నిద్రించిన పిదప నిద్రించాలి, లేచుటకు ముందే లేవాలి. గురాశ్రమాన్ని శుద్ధి చేసే విధానాన్ని పూర్తిగా ఆచరించాలి. యజ్ఞయాగాదులకై వనము నుంచి సమిధలు తేవాలి. మీకు గురుదేవులకు కావలసిన భిక్ష తేవాలి. పెద్దమ్మ నుండి భిక్ష నేను తీసుకువెళ్తాను. మీ ఆత్మీయుల వద్ద నుండి మీరు భిక్ష తీసుకోవడం ఉచితం కాదు నాయన, అది నిషిద్ధం. ప్రభు, ఈ కఠిన నియమం ఎందుకు విధించారు? బహు మహత్తరమైనది నియమం. శ్రీమంతుల యొక్క బాలురు కష్టపడకుండా తమ ఇళ్ల నుంచి కావలసినవన్నీ తెచ్చుకుంటే లేనివారి పిల్లలలో హీనభావం మొలకెత్తుతుంది. తద్వారా బాలకుల మధ్య సమసమాన భావం ఎలా కలుగుతుంది? విద్యాదానంలోని భావం సకల సమాజాంకితమే, కాని ఏ ఒక్కరిదే కాదు. ఈ భావనతోనే గురువాశ్రమంలో భిక్షా సిద్ధాంతాన్ని ఏర్పరిచారు. గురుకులంలో మాకు ఏ ఏ శిక్షణలు ఇస్తారు? వేదం, వేదాంతం, స్మృతి, ఉపనిషత్, ఖగోళం, జ్యోతిష్యం, గణితం, సంగీతం, రాజనీతి, ధర్మరీతి. మన్నించండి, ఒక మాట సెలవేయండి. అక్కడ మాతృశ్రీ జోలపాట వినిపిస్తుందా లేదా? నాకు జోలపాట విననిదే నిద్ర రోదే. చూడండి, గురుదేవులు వశిష్ఠులు వీడి జాతక చక్రం చూసి అన్నారు, శత్రువులు కూడా అదిరి పడతారు వీని పేరు వింటే అని. కాని వీడు అనుదినం అమ్మజోల వినాలంటున్నాడే. మహాపురుషుడవవుతావా నీవు? అయితే మహాపురుషులు జోలలు వినరా? ఎందుకు వినకూడదు? మరి అక్కడ అక్కడ నీకు నీ జోల పాడతాను. బ్రహ్మచారి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, మీరెవరికి బ్రహ్మచారులు? తమకే గురుదేవా. ప్రప్రథమంగా మీరు బ్రహ్మ యొక్క బ్రహ్మచారులు. పిదప ఇంద్రుని బ్రహ్మచారులు, ఆ తరువాత అగ్నిదేవునికి, ఆ తరువాత నాకు బ్రహ్మచారులు. ఇప్పుడు నేను సూర్యదేవుని ఆజ్ఞానుసారం మిమ్మల్ని నా శిష్యులుగా స్వీకరిస్తున్నాను. గురువు శిష్యుల మధ్య సర్వదా ప్రేమ, విశ్వాసము ఉండాలి. మాలోని ఉత్తమ గుణాలు గుర్తించి వాటినే అనుసరించాలి, మా అవలక్షణాలు అనుసరించరాదు. ఇప్పుడు నా మొదటి ఉపదేశం గ్రహించండి. సత్యం వద, ధర్మం చర. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నలుగురు నాతో పాటు మూలమంత్రాన్ని ఉచ్చరించండి. ఓం. ఓం. ఓం.
భిక్ష స్వీకరించాక బ్రహ్మచారులు ఎక్కడా ఆగరాదు. వత్సలారా, గురువాశ్రమానికి నడవండి. గురుదేవా, మీకు రథం సిద్ధంగా ఉంది. దేవి, విద్యావ్రతము స్వీకరించాక బ్రహ్మచారులకు వాహనం నిషిద్ధం. కళ్యాణమస్తు, నడవండి. या श्वेत पद्मासन
మీరంతా ఇక్కడకు విద్యాభ్యాసానికై వచ్చారు. కానీ విద్య నేర్చుకోవడానికి ముందుగా ఒకటి అవసరం. మీ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకునే ఉపాయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అనారోగ్యానికి మీరు బలైతే, మీ శరీరాలు బలహీనమైతే ధ్యానాధ్యాయనాలు ఎలా చేస్తారు? జీవన ధర్మాన్ని ఎలా తెలుసుకోగలరు? మానవ శరీరం పంచభూతాలతో నిర్మించబడింది. పృథ్వీ, జలం, అగ్ని, ఆకాశం మరియు వాయు, ఈ పంచతత్వాలు సమతూకంలో ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానవుల శరీరాలపై వీటి ప్రభావం పడుతుంది. ఎలా అంటే, తినే తిండి, తాగే నీరు, వాతావరణం, అతని ఆలోచనలు, అతని ఆచరణలు, ఇవన్నీ సాత్వికంగా ఉండాలి. ఇవేగాక మరొకటి కూడా ఉంది, అదే ఆకర్షణ శక్తి. దాని సహాయంతోనే ఈ విశ్వంలో సకల కణాలు తమ తమ స్థానాల్లో స్థిరంగా ఉంటాయి. ఆకాశంలో ఎన్ని తారలు గోచరిస్తున్నా ఒకదానినొకటి ఆకర్షించుకునే శక్తి కలిగేందువల్ల తమ తమ స్థానాల్లో స్థిరంగా ఉన్నాయి. ఆ ఆకర్షణాశక్తి వల్లనే ఆ విద్యుత్ తరంగాలు అనంతంగా పయనిస్తూ ఉంటాయి. ఆ తరంగాలు సూర్యునిపై, చంద్రునిపై, నక్షత్రాలపై, ఈ భూతలంపై, చివరకు మానవ శరీరాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. మీకు నేను నా శరీరంలో చూపిస్తాను, చూడండి. ఆ తరంగాలు మానవ శరీరంపై ఎలా సంచరిస్తున్నాయో, మానవ శరీరంలో కూడా ఆకర్షణ ధ్రువం ఉంటుంది. దాని చుట్టూ ఆ తరంగాలు వృత్తాకారంగా కదలాడుతూ ఉంటాయి. అవి కంటికి కానరావు, కానీ వాటి గాఢ ప్రభావం మన శరీరాలపై ఉంటుంది. అవి మన మానసిక శారీరక ఆరోగ్యానికి బహుమహత్తరమైనవి. అందువలన మీరు నిద్రించే సమయంలో నిర్దిష్టమైన దిశవంక పడుకుంటే మీ శరీరాలపై దరిద్ర యొక్క తరంగాలు అనుకూలంగా పడతాయి. మాతో మా తండ్రి గారు అన్నారు, ఆశ్రమంలో పాదుకలు లేకుండా నడవాలని. ఇంకో మాట కూడా అన్నారు, ఎండా వానల్లో ఛత్రం ఉపయోగించరాదని. ఎందుకని గురుదేవా? ఎందుకంటే గురువు కర్తవ్యం తన యొక్క శిష్యులను సర్వసన్నద్ధులుగా చేయాలి. అప్పుడే జీవితంలో వారు ఏ అవరోధాలైనా ఎదుర్కొంటారు. నేడు మీ రాకుమారులు, రేపు వనవాసం చేయవలసి వస్తే ఆ సమయంలో మీకు ఆత్మబలం లేకపోయినట్లయితే అశక్తులవుతారు. అందువలన ఈ కఠోర తపస్సుకు ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆగండి, ఇలా ఇవ్వండి చీపుర్లు. అమ్మా, చీపుర్లు తీసుకోవాలనుండి? కాదు, మేమే ఊర్చి శుద్ధి చేయాలి. ఇది గురుదేవుల ఆజ్ఞ గురుమాత. గురుదేవుల ఆజ్ఞ అయితే గురుదేవుల ఆశ్రమంలోకి వెళ్ళి ఊడ్చండి. ఇది మాత ఆశ్రమం, కార్యస్థలం కాదు, విశ్రాంతి స్థలం ఇది. నాయన్లారా, మీరందరూ అలసిపోయి ఉంటారు, ఇలా వచ్చి కూర్చోండి, మీ అందరికి నేను క్షీరం తెస్తాను. మేము క్షీరం తాగలే, మాకు పనుంది గురుమాత. అలాగా, ఏమిటా పని? కపోతాలకు గింజలు వేయాలి. ఇక్కడ ఒక కుందేలు కాలుకి దెబ్బ తగిలింది, దాన్ని ఆచార్యుల వద్దకు తీసుకువెళ్లి ఔషధం వేయించాలి. అలాగలాగే. ఒక లేడీకోన ఉంది కదా, అది తల్లి లేడీని బాధిస్తుంది, ఆహారం తింటం లేదు, దాన్ని గోశాలలో బంధించి రావాలి. అలాగా, చాలా పనులున్నాయి మీకు చెయ్యడానికి. అది సరే, ఒక మాట చెప్పండి, మీ నలుగురికి అయోధ్య గుర్తుకొస్తుందా? బాగా గుర్తుకొస్తుంది, రాత్రి వేళ నిద్ర రావట్లేదు. ఓహో, అయితే నిద్ర రానట్లయితే ఒకటి చెయ్యండి, రాత్రి మీరు నా దగ్గరకు వచ్చి పడుకోండి. కాదు, మీ దగ్గరకు వచ్చి నేను పడుకోలేను, మీరు నాకు జోలు పాడరు కదా.
అక్కడ ఈ బ్రహ్మచారులకు ఎవరు జోలపాడుతున్నారట? రామన్నయ్య బహుచక్కగా జోలపాడతాడు. అచ్చం అమ్మలాగనే. రాముడా, రామన్నయ్య జోలపాట పాడవా? ముందు భరతుడి చేతి కట్టు కట్టి తరువాత జోలపాడతాను. నాకే బాధ లేదు, నా గురించి ఆలోచించొద్దు. భరతన్నయ్యకే బాధ లేదు, నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. రామన్నయ్య నాకు అమ్మ గుర్తుకొస్తుంది. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. అవును రామన్నయ్య, అందరికీ అమ్మలు గుర్తుకొస్తున్నారు. జోలపాడవా? అలాగే, నేను జోలపాడతాను.